షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు బిక్కవోలు మండలం కొంకుదూరు సావారం అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్య నారాయణ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొంకుదూరు సావారం గ్రామ పంచాయతీ మరియు 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం శాసనసభ్యులు, నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అలాగే స్థానికంగా ఉండే సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరించిన శాసనసభ్యులు వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సీఎంగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ సత్తి నాగిరెడ్డి, సర్పంచ్ సత్తి వీరమణి, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ బొడ్డు ముత్యాలరావు, నాని ఎంపీటీసీలు పివి అమ్మిరెడ్డి, వార్డు సభ్యులు తేతల శ్రీనివాసరెడ్డి, కే పుష్పవతి, కే కాశీ, అన్నపూర్ణ, బాబి, గుత్తి దుర్గా ప్రసాద్, సత్తి ఉమామహేశ్వర్ రెడ్డి, కొంకుదురు దేవస్థానం చైర్మన్ పడాల సాంబశివారెడ్డి, రాష్ట్ర కమిటీ సెక్రటరీ అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర ప్రచార విభాగ సెక్రటరీ మండా రాజారెడ్డి, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ కర్రీ శ్రీ వెంకటరెడ్డి, గ్రామ సర్పంచుల సమైక్య అధ్యక్షుడు వేంద్ర గ్రామ సర్పంచ్ కోసూరి శ్రీనివాస్, మల్లిడి కోదండం, పందరపాక గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తి హరిప్రసాద్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై జగన్. నాగమణి గారమ్మా, మీరు నేత వేలు పడుతుందమ్మా, మెన్షన్ వస్తుందమ్మా, డాక్టర్ చేయడం సంవత్సరం పడింది 18 తర్వాత 60 వచ్చింది నాగిందమ్మా.
سجل كلمة.